బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో నోటీసులు అందుకున్న నటి హేమకు మంచు విష్ణు నుంచి మద్దతు లభించింది. హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంచు విష్ణు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగా పరిగణించాలన్నారు విష్ణు. పుకార్ల ఆధారంగా ఆమె ఇమేజ్ ను దూషించడం అన్యాయమని కామెంట్ చేశారు. హేమకు సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలను పోలీసులు అందజేస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చిన హేమను మంచు విష్ణు వెనకేసుకుని రావడంపై సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శలు రేగుతున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీ ప్రకం పనులు సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో ముఖ్యంగా కూడా వినిపిస్తున్న పేరు నటి హేమ పేరు ముఖ్యంగా వినిపిస్తోంది. అయితే మరోవైపు నేను ఇందులో లేను అని చెప్పి నటి హేమనైతే సోషల్ మీడియా వేదికగా కూడా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఇదే విషయం మీద మంచు విష్ణు స్పందించారు. అయితే దీనికి ముందల ఎవరైతే ఇటు ప్యానల్లో ఉన్నారో ఆ ప్యానల్లో మెంబర్స్ కూడా కరాటీ కళ్యాణి స్పందించి ఇటు హేమని ఇటు ఆ ప్యానల్ నుంచి డిస్మిస్ చేస్తారు అని కూడా చెప్పారు. అయితే దీని మీద మంచు విష్ణు స్పందించారు. హేమ మీద వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిరాధారణమైన ఆరోపణలు అని చెప్పి మంచు విష్ణు ఎక్స్లో పోస్ట్ చేశారు. హేమ దోషిగా రుజువు అయ్యేంత వరకు కూడా నిర్దోషిగానే పరిగణించాలని చెప్పి విష్ణు చెప్పారు. పుకార్ల ఆధారంగా ఆమె ఇమేజ్ను దూషించడం అన్యాయమని కామెంట్ చేశారు. అయితే హేమకు సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలను పోలీసులు అందజేస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లు తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక అయితే ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఇటు టెస్టులు నిర్వహించారు, హేమకు పాజిటివ్ అని కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా మంచు విష్ణు ఇలా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి ఈ విధంగా వెనకేసుకు రావటం మీద అయితే సోషల్ మీడియాలో ఘాటుగానే విమర్శలు రేగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, మంచు విష్ణు ఏదైతే పోస్ట్ పెట్టారో దాని మీద సోషల్ మీడియాలో అయితే ఘాటుగానే విమర్శలు వస్తున్నట్లు తెలుస్తోంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి పోస్ట్ మీద? దాదాపు 3 రోజుల నుంచి కూడా హేమకు సంబంధించిన రేవ్ పార్టీలో తను పాల్గొనింది. దాంతోపాటు ఆ పార్టీలోనే డ్రగ్స్ పార్టీ కూడా జరిగింది, దాంట్లో సెక్స్ రాకెట్ కూడా జరిగింది అనేది కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు నేను ఆ పార్టీకే వెళ్ళలేదనేసి కూడా తను వీడియో చేసి పూర్తిగా ప్రజలందరితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పక్కదారి పట్టించే విధంగా కూడా వ్యవహరించింది. తర్వాత పోలీసులు ఫోటోలు పంపించడము, తర్వాత రుజువు కావడము, తర్వాత ఆమె బ్లడ్ శాంపిల్స్ ఆ పోలీసులు తీసుకోవడము, తర్వాత 2 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఆ బ్లడ్ శాంపుల్లోనే పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి పాజిటివ్ వచ్చి ఎల్లుండి 27వ తారీఖు హెప్పగొడలను బట్టి సీసీబీ పోలీసులతో ముందు విచారణకు హాజరు కావాలంటే ఆల్రెడీ నోటీసులు వచ్చినా కూడా ఇప్పుడు దాదాపు 3 రోజుల పాటు 4 రోజుల పాటు స్పందించినటువంటి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇప్పుడు మాత్రం హేమకు క్లీన్ చిట్ ఇస్తూ తను పోస్ట్ పెట్టడంపై ఇప్పుడు నెటిజన్స్ అంతా కూడా భగ్గుమట్టిన వాటి నిపత్తిగా పడుతుంది. తను అసలు ఈ కేసు గురించి ఎక్కడ కూడా ఫాలో కాకుండా ఆల్రెడీ ఆమె ఆ పార్టీలో ఉన్నా కూడా బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్కు సంబంధించినటువంటి పాజిటివ్ వచ్చినా కూడా ఆయన ఎలా వెనుకేసుకు వస్తున్నాడు, ఇంకా ఎందుకు నేరం రుజువు కాలేదని అంటున్నాడు అనేసి కూడా ఆయన పైన ట్రోలింగ్ చేస్తున్నటువంటి నిపత్తిగా పడుతుంది. ఎందుకంటే ఎక్కడ హేమ పైన సస్పెండ్ చేస్తే ఆమె తిరగబడి ఇతర వ్యక్తులపైన ఆరోపణలు చేస్తారన్న భయంతోనే కావాలని మంచు విష్ణు ఈ రకంగా కూడా వెనకడుగేశారంటూ కూడా చెప్తున్నారు. మళ్ళీ లాస్ట్లో ఒక చిన్న ఒక లైన్ కలిపాడు, ఒకవేళ కానీ ఆమె తప్పు చేసిందనేసి ఆధారాలు బెంగళూరు పోలీసులు కానీ ఈయనకి మా ప్రెసిడెంట్కి పంపిస్తే ఈయన చర్యలు తీసుకుంటాడనేసి కూడా దాంట్లో సారాంశం రాశాడు. సో పోలీసులు రుజువు అయితే ఆమెను అరెస్ట్ చేస్తారు కానీ ఈయనకి ఎందుకు ఎవిడెన్స్ ఇస్తారనేది కూడా కింద కామెంట్స్లో వాళ్ళు కామెంట్ చేస్తున్న నేపథ్యం కాబట్టి సోషల్ మీడియా వ్యక్తులందరూ కూడా ఏదైనా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆల్రెడీ ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఆల్రెడీ అన్ని మీడియా సంస్థల్లో కూడా ఇటు బెంగళూరు నేషనల్ మీడియా వరకు కూడా ఇదే అంశం పైన నటి హేమ పాత్ర పైన అనేక రకాలుగా ప్రసారాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నది ఉన్నట్టే చూపిస్తున్నప్పటికీ కూడా కానీ ఆయన అవేమీ పట్టించుకోకుండా క్లీన్ చిట్ ఇస్తూ దాదాపు 1/2 పేజీ దాకా కూడా ఆయన రాసి ట్విట్టర్లో ఆయన పెట్టేటప్పుడు కింద కామెంట్స్ చేస్తే అసలు మంచు విష్ణుకి చాలా దారుణమైనటువంటి ట్రోలింగ్ వస్తుంది. ఇప్పటికైనా కూడా ఆయన కనీసం విచారణగా ఎదుర్కొని క్లీన్ చిట్ వస్తే బాగుంటుందని ఆశించకుండా హేమను వెనకేసుకు రావడం పైన ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. థ్యాంక్ యూ రానా. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.